బంగ్లాదేశ్ కి మొన్న కరోనా ఎఫెక్ట్ కారణంగా పెద్ద ఎత్తున దెబ్బతిన్నటువంటిది ఆర్థిక వ్యవస్థ అయితే ఆ సందర్భంలో కూడా వ్యవసాయం బాగా దెబ్బతింది. ఇంకోవైపున ఇతర దేశాలతో గొడవలు పెట్టుకోవడం వల్ల కాటన్ ఇండస్ట్రీ దెబ్బతిన్నటువంటిది. అక్కడ ప్రత్యేకించి కాటన్ ఇండస్ట్రీనే బంగ్లాదేశ్కి లైఫ్. ఓ రకంగా చెప్పాలంటే దుస్తులు ప్రపంచంలో అనేక దేశాలు వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నాయి. అట్లాంటి దేశాలతో ఫ్రాన్స్ అత్యధికంగా క్లాత్ కొంటుంటుంది బంగ్లాదేశ్ నుంచి. ఆ ఫ్రాన్స్ మీదన కడుపు మంటతో మతపరమైనటువంటి ఉద్యమాలు చేశారు బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు. ఎందుకు ఫ్రాన్స్లో ఎప్పుడైతే ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉండవు, ఇస్లామిక్ సామ్రాజ్యాల స్థాపన కుదరదని తేల్చి చెప్పడంతో పాటుగా ప్రత్యేక హక్కులు రద్దు చేసి అక్కడ నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకున్నారో ఆ ఫ్రాన్స్ మీద కడుపు మంటతో రగిలిపోయినటువంటి మతానికి సంబంధించినటువంటి ప్రతినిధులు చేసిన ఉద్యమంతో ఫ్రాన్స్తో సంబంధాలు చెడినాయి. దాంతో క్లాత్ బిజినెస్ ఒకటి డౌన్ అయింది. ఇదే సందర్భంలో మరొక కీలకమైనటువంటి పరిస్థితి అయిపోయింది. బంగ్లాదేశ్ ఏవియేషన్ సెక్టర్ బిట్ ఆఫ్ ఏ డైర్ స్టేట్ డ్యూ టు ద కరోనా వైరస్ పాండమిక్. ద కంట్రీస్ ఓన్లీ స్టేట్ ఓన్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఆల్రెడీ ఇన్కర్డ్ యాజ్ ఏ లాస్ ఆఫ్ అబౌట్ $3.5 బిలియన్. ఇది $3.5 బిలియన్ నష్టాలలోకి వాళ్ళ విమానయాన రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఇది మరొక కీలకమైనటువంటి పరిణామం అవుతుంది. బంగ్లాదేశ్ దీని నుంచి ఎలా బయటపడుతుంది, మళ్ళీ చైనా దీన్ని అడ్డం పెట్టుకుని ఎట్లా దూరుతుంది, దాన్ని దూరనీయకుండా ఎట్లా చూడాలి. ఇప్పుడు మన దరిద్రం ఏమైపోయిందంటే మన చుట్టూ ఉన్న బర్మా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను ఇలాంటి వాళ్ళకి ఎవరికి కూడా సరిగ్గా బతకగలిగినటువంటిది లేదు. భూటాన్కి కానీ వీళ్ళకి మన సహాయాలే ఎక్కువ. సహాయం ఇచ్చినప్పుడు పోనీ అలాగని మనకు పూర్తి లాయల్టీగా ఉంటారంటే ఉంటారు, అప్పుడే మళ్ళీ అక్కడ బిల్డప్పించుకుంటారు. సహాయం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకే జల్లగొట్టేటువంటి రకాలు అవతల ఉన్నటువంటి దేశాలతో కలిపి ఇలాంటి నమ్మదగినటువంటి మిత్రులని మనం నమ్ముతుంటే మన మిత్రుత్వాన్ని అడ్డం పెట్టుకుని స్వార్థంతో బ్రతికేస్తున్నటువంటి దేశాల జాబితాలో బంగ్లాదేశ్ కూడా ఒకటి. ఏం జరుగుతుందో ఫ్యూచర్లో చూడాల్సింది.